రేపటి నుంచి వై ఏపీ నిట్స్ జగన్ క్యాంపెయిన్ ప్రజల వద్దకు వెళ్ళే సమయం వచ్చిందన్న సజ్జన మానిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న సజ్జన ఏపీలో కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కాసేపట్లో సాలూరు పాలకొల్లు కనిగిరి నియోజకవర్గాల్లో ర్యాలీ పక్కా ఆధారాలతోనే చంద్రబాబు జైలుకు వెళ్ళారు బాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న కన్నబాబు గ్లోబల్స్ ప్రచారానికి అచ్చెన్నాయుడు లోకేష్ సృష్టికర్త టీడీపీ నేతల్ది దాడులు చేసే సంస్కృతన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేటికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి 1000 రోజులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల కార్మికుల ఆందోళనలు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్ కు బయలుదేరిన గులాబీ బాస్ ఆదివాసీలు లంబాడీలు కాంగ్రెస్ కు రెండు కళ్ళు ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని విమర్శించిన రేవంత్ రెడ్డి మైనారిటీల ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు అధిష్టాన నిర్ణయం మేరకే నిజామాబాద్ లో పోటీ చేస్తున్నానన్న షబీర్ అలీ కరీంనగర్ లోని పలు డివిజన్స్ లో బండి సంజయ్ పాదయాత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటేనని విమర్శ దివంగత నేత వైఎస్ఆర్ తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్న తుమ్మల జిల్లా అభివృద్ధికి ఏం కావాలన్నా సాయం చేశారని ప్రశంసించారు తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్స్ పర్వం కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల పాలేరులో ఉపేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రవీందర్ కు టికెట్ కేటాయించడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బాలరాజ్ నేడు టీ కాంగ్రెస్ తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్ బీజేపీ ఐదవ జాబితా విడుదల చేసే ఛాన్స్ సంగారెడ్డి మల్కాజ్గిరి పెద్దపల్లి సీట్లపై సస్పెన్స్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆసక్తికర సన్నివేశం నామినేషన్ పత్రాలతో కరచాలనం చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ దాడులు చేస్తోంది ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని ధీమా వ్యక్తం చేసిన పొంగులేటి ఓటమి భయంతోనే కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారన్న తలసాని రెండు సీట్లు గెలిచిన బీజేపీ బీసీని సీఎం ఎలా చేస్తుందని ప్రశ్న పవన్ కళ్యాణ్ పై ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల ఫైర్ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా బ్రోకర్ అంటూ విమర్శలు ప్రచారానికి వస్తే కోడిగుడ్లు టమాటాలతో కొడతామని హెచ్చరిక మైనంపల్లిపై నిప్పులు జరిగిన మంత్రి హరీష్ రావు పైసల మైనాన్ని ఓట్లతో కడిగేయాలని ఫైర్ అలిపిరిలో మండపాలను యథాతథంగా పునర్నిర్మాణం శిలా సంపదను భద్రపరుస్తామన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఢిల్లీలో వాయు కాలుష్య ఎఫెక్ట్ పాఠశాలలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం రాహుల్ గాంధీ కేదార్నాథ్ టూర్లో ఆసక్తికర ఘటన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని కలిసిన కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ ఎన్నికల ప్రచారం
సీఎం పీఠంపై హైకమాండ్ తుది నిర్ణయమని కామెంట్స్ మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదం క్షమాపణలు చెప్పిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా ఆటగాళ్ల హవా బ్యాటింగ్ లో గిల్ బౌలింగ్ లో సిరాజ్ లకు నెంబర్ 1 స్థానం